కోవాక్సిన్ కరోనా టీకాపై ఇటీవల బనారస్ హిందూ విశ్వవిద్యాలయం విడుదల చేసిన నివేదిక కలకలం క్రియేట్ చేసింది. టీకా వేసుకున్న వారిని ఆందోళనకు గురి చేస్తుంది. కోవాక్సిన్ తీసుకున్న వారిలో 30% మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని పేర్కొంటూ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం రూపొందించిన స్టడీ రిపోర్ట్ స్పింగర్ నేచర్ జనరల్లో పబ్లిష్ చేసింది. దీనిపై తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవాక్సిన్ టీకా సైడ్ ఎఫెక్ట్లపై ప్రచురించిన నివేదికను ఆయన తప్పుబట్టారు. ఈ అధ్యయనం కోసం వినియోగించిన మెథడాలజీ డిజైన్ సరిగ్గా లేదని విమర్శించారు. బీహెచ్యూ నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉందని రాజీవ్ బాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి వ్యాక్సిన్ వేసుకోని వారి మధ్య తేడాను ఆ స్టడీ తేల్చలేకపోయిందన్నారు. అందుకే కోవిడ్ 19 వ్యాక్సినేషన్తో బీహెచ్యూ రూపొందించిన కోవాక్సిన్ రిపోర్టును పోల్చి చూడలేమని స్పష్టం చేశారు.